నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అలాగే కొన్ని సోషల్ నెట్వర్క్ సోషల్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘా పెట్టింది, వాటికి గట్టి వార్నింగ్ ఇచ్చిందని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ అలాగే ఫేస్బుక్లు క్లోజ్ కానున్నాయి మరో 2 రోజులు అన్న వార్త కూడా వినపడుతోంది. ఇది ఎంతవరకు నిజం, దీనికి గల కారణాలు ఏంటి, వీటి గురించి మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మాతో లైవ్ కాల్లో జాయిన్ అవుతూ ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోత శ్రీధర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సరే, ఏదైతే ఇప్పుడు వార్త ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉందో ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ప్రత్యేకించి ఇవి బ్యాన్ కాబోతున్నాయి మరో 2 రోజులు అని చెప్తున్నారు, అసలు ఎందుకు, దీనికి రీజన్ ఏంటి, ఇందులో నిజం ఎంత? వాస్తవానికి ఫిబ్రవరి 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొన్ని కొత్త గైడ్ లైన్స్ అని చెప్పేసి తీసుకొచ్చింది. అంటే ఇప్పటిదాకా ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి సోషల్ మీడియా సంస్థలు ఏవి కూడా భారతదేశంలో పనిచేసేటప్పుడు ఖచ్చితంగా కూడా సర్టన్ రూల్స్ అంటే ఏమి లేకుండా పనిచేస్తూ ఉండేది. సో 2021లో తీసుకొచ్చిన రూల్స్ ఇప్పుడు 3 నెలల గడువు ఇచ్చేసి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని అంటాము. సో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవటం వలన ఖచ్చితంగా ఇవి నిషేధించబడే అవకాశాలు కొంతవరకు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే నిషేధించబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక ఒత్తిడి అనేది క్రియేట్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్స్ మీద. సో డెఫినెట్ గా అవి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం ఈ రూల్స్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఎక్కడైనా కానీ మన బోటి వాడడం ఒక యూజర్ గా కంటెంట్ పోస్ట్ చేస్తే అది ఫోటో అయినా వీడియో అయినా కానీ లేకపోతే టెక్స్ట్ పోస్ట్ అయినా కానీ, సో ఆ పర్టికులర్ కంటెంట్ అంతా కూడా ఆ యూజర్ యొక్క బాధ్యత. అంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని కొన్ని ఉంటాయి. అదేంటి, అభ్యంతరకరమైన సమాచారం కావచ్చు, కులాలు మతాలు ప్రాంతాలని ద్వేషభావజాలం కావచ్చు పోస్ట్ చేయకూడదని ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. సో అలాంటిది ఏదైనా పోస్ట్ చేస్తే గనక రేపు ఏదైనా లీగల్ గా కేసు అయితే ఆ కేసు అయిన సందర్భంలో ఎవరు బాధ్యత వహించాలి అంటే కనుక ఆ యూజర్ దే. సో ఎవరైనా కానీ కంప్లైంట్ చేసినప్పుడు, పోలీస్ కంప్లైంట్ చేసినప్పుడు ఆ యూజర్ బాధ్యత వహించాలి. కానీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ఏంటంటే ఇంటర్మీడియటరీస్ ను బాధ్యత చేయటం. ఇంటర్మీడియటరీ అంటే ఏంటంటే ఏదైతే కనుక ప్లాట్ఫామ్ ఉంటుందో, ప్లాట్ఫామ్ అంటే ఈ కంటెంట్ పోస్ట్ చేయడానికి ఉపయోగించే మన ట్విట్టర్ ఫేస్బుక్ ఉంది చూసారా, అది కూడా తన ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేయబడే కంటెంట్ మొత్తానికి బాధ్యత వహించాలి. అంటే మాకు సంబంధం లేదు, యూజర్ ఎవరు పోస్ట్ చేస్తున్నారు, మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము తీసేస్తామని కాకుండా వాళ్ళు నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. ఫేస్బుక్ లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కులాలకి మతాలకు మధ్య ద్వేషభావజాలను రెచ్చగొట్టే ఒక పోస్ట్ ఎవరన్నా చేశారనుకోండి, తెలుసో తెలియకలాగా, సో వెంటనే అలాంటి పోస్టుల్ని ఫేస్బుక్ లాంటి సంస్థలు గమనించుకోవాలి, వాటిని ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయకపోతే కనుక ఆటోమేటిక్ గా వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా కొన్ని గైడ్ లైన్స్ ఇంటర్మీడియట్ అంటే వాళ్ళ నుంచి ఏమైనా గైడ్ లైన్స్ వస్తాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యూజర్ ఇలా మీరు అన్నట్టుగా కులానికి మతానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారనుకుందాం, తెలుసో తెలియకో, సో అంటే ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు వాళ్ళు ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు, సో ఇది మీరు తీసేయండి అని కానీ ఇలాంటివి ఏమైనా చెప్తారా ఒక యూజర్ కి? ప్రతి ప్లాట్ఫామ్ లో ఈ రోజు మనం వాడుతున్న ప్రతి ప్లాట్ఫామ్ కి కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఆల్రెడీ డిఫైన్ చేయబడి ఉన్నాయి. సో చాలా మంది యూజర్స్ కి మనకు అవగాహన లేదు. సో అవి చదువుకున్న తర్వాత మనం అక్కడ స్పెండ్ చేయాలి. కానీ 90% మంది, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న వాళ్ళు 90% మంది ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి, ఇలాంటి పోస్ట్ చేయకూడదు అన్నది కనీసం విచక్షణ కూడా లేకుండా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక నుంచి అది చెల్లుబాటు కాదు ఏది గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం. దాంతో పాటుగా ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వస్తే గనక సరే వాళ్ళు మానిటైజ్ చేయడం అనేది ఒక పని అయితే, రెండోది ఏంటంటే ఏదైనా పర్టికులర్ కంప్లైంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిఐడి కావచ్చు, ఇలాగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి ద్వారా ఒక 10 ఏజెన్సీస్ ఉన్నాయి. వీటి ద్వారా ఏదైనా కంప్లైంట్ వస్తే గనక ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లోపల వెంటనే దాన్ని రిజాల్వ్ చేయాలి. అంటే 72 అవర్స్ ఇలాగ ఒక టైం ఫ్రేమ్ పెట్టున్నారు. సో ఈ లోపల వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే గనక ఫేస్బుక్ వాళ్ళు దానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫలానా ఫేస్బుక్ అకౌంట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది కానీ లేకపోతే కనుక క్రైమ్ సీన్ లో ఇన్వాల్వ్ అయి ఉందని కానీ ఏదన్నా రిపోర్ట్ చేస్తే గనక ఫేస్బుక్ వాళ్ళు కనీసం 1-2 నెలల పాటు కూడా రెస్పాండ్ అవ్వకున్న పరిస్థితి ఉంది. సో ఇక నుంచి ఏంటి, ఏదన్నా ఇలాంటి కంప్లైంట్లు వస్తే గనక వెంటనే ఒక నిర్దిష్టమైన టైం ఫ్రేమ్ లోపల యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక కొత్త రూల్. దీంతో పాటు ఇండియాలో ఒక నోడల్ ఆఫీసర్ నియమించుకోవాలి. నోడల్ ఆఫీసర్ ఎందుకంటే గనక ఇప్పుడు ఇప్పటిదాకా వీళ్ళు ఏం చెబుతున్నారు, మాది యుఎస్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి ఇక్కడ చట్టాలు వర్తించవు, అందువల్ల మేము మీ ప్రభుత్వాలు కావచ్చు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తీసుకొచ్చే రిక్వెస్ట్ మేము హ్యాండిల్ చేయలేమన్నట్టుగా వాళ్ళు తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో ఒక నోడల్ ఆఫీసర్ రిపోర్ట్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా అది భారతీయుల యొక్క డేటాని
మీరు వాడుకుంటూ ఉన్నప్పుడు బాధ ఇలా డేటా మీద మీరు బిజినెస్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ మీ యొక్క ఆఫీసర్ దాన్ని పర్యవేక్షణ చేసి వెంటనే యాక్షన్ తీసుకోవాలి అన్నదే ఒక రూల్. ఇలాగ మల్టిపుల్ రూల్స్ ఇన్వెస్టిగేషన్ సులభంగా ఉండేలాగా అట్ ద సేమ్ టైం ప్లాట్ఫామ్ కొద్దిగా హెల్దీగా ఉండేలాగా చేసే విధంగా కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇప్పుడు ఫిబ్రవరి 2021. ఇప్పుడు May 25th కి ఆ గడువు తేదీ మనకే ముగిపోతూ ఉంది. సో డెఫినెట్ గా ఈ లోపల కనుక వీళ్ళు కంప్లై కాకపోతే కొత్త రూల్స్ కి తగ్గట్లు ఏర్పాట్లు చేయకపోతే కనుక వాటిని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించడం జరిగింది అప్పట్లో. ఎస్ అయితే సార్, ఈ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఏవైతే సంస్థలు ఉన్నాయో ఇవి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు ఈ నేపథ్యంలో? ఖచ్చితంగా భారతీయ ప్రభుత్వాలకు కావచ్చు చట్టాలకు కావచ్చు ఇక్కడ తీసుకోబడే ప్రతి దానికి వాళ్ళు కట్టుబడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మిగతా ప్రపంచం మొత్తం మీద వాటి ఆపరేషన్స్ చూసినా వాటితో పోలిస్తే భారతదేశంలో కోట్లాది మంది భారతీయులు ఈ ప్లాట్ఫామ్స్ వాడుతూ ఉన్నారు. దాదాపు యూజర్ బేస్ 60-70% వాళ్ళకి ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు ఇంత పెద్ద మార్కెట్ ను వాళ్ళు అంత సులభంగా వదులుకోలేరు. కానీ ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదంటే గతంలో ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారు దాదాపు లాస్ట్ టైము 2018 ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఈ సంస్థల్లో కనీసం నాకు తెలిసి 10-15 సార్లు వాళ్ళు చర్చలు జరుపుకున్నారు. అప్పట్లో వీళ్ళు మీటింగ్ కి పిలిచినప్పుడల్లా కూడా కూర్చొని అంతా ఓకే అని చెప్పేసి అన్నాం, ఇక నుంచి మేము కంప్లై అవుతాం అని చెప్పేసి అంటాం, తర్వాత జస్ట్ ఏంటంటే పట్టించుకోకపోవడం జరుగుతుండేది. సో ఇన్నిసార్లు సంప్రదింపులు జరిగిన తర్వాత వాళ్ళు మాట వినకపోయేటప్పటికే ఖచ్చితంగా దీన్ని చట్ట రూపంలో తీసుకొద్దాము, చట్టంలో తీసుకురావట్లేదు, వాస్తవానికి కొత్త అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు రూల్స్ లో, తీసుకొస్తేనే వీళ్ళు ఒప్పుకుంటారని చెప్పేసి ఇప్పుడు ఫైనల్ గా స్ట్రిక్ట్ గా తీసుకొచ్చి ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడైతే కనుక ప్రెజర్ పెరుగుతుంది ఈ సంస్థల మీద, ప్రెజర్ పెరిగి అవి కంప్లై అవ్వటానికి ఖచ్చితంగా ట్రై చేస్తాయి. లేకపోతే కనుక వాటి యాక్షన్స్ సరే ప్రభుత్వం రేపటి నుంచి బ్యాన్ చేయకపోవచ్చు కావచ్చు, కానీ కొంతకాలం పాటైనా కానీ కంప్లై అవడానికి కొంత టైం ఇవ్వచ్చు, 1-2 నెలల టైం ఇవ్వచ్చు. ఆ లోపల కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సార్, ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు సార్? అంటే ఈ ఏవైతే రూల్స్ అండ్ గైడ్ లైన్స్ పెట్టారో ఒకవేళ అవి పాటించలేదంటే గనక ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరి మీద అంటారు? ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ వాడుతూ ఉన్నారో వీళ్ళలో ఏం చేస్తూ ఉన్నారంటే మనం మరొట్లు అనుకున్నట్లుగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి అన్న విషయం తెలియదు, ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలన్నా తెలియదు. ముఖ్యంగా కంటెంట్ పరంగా చూస్తే కనుక దేశ సమగ్రతను దెబ్బతీసే కంటెంట్ పోస్ట్ చేయకూడదు, పోర్నోగ్రఫిక్ కంటెంట్ అనేది పోస్ట్ చేయకూడదు, ఇంకా రిమైనింగ్ వచ్చేటప్పటికే కాపీ రేటెడ్ కంటెంట్ అనేది పోస్ట్ చేయకూడదు. సో ఇలాగ మల్టిపుల్ థింగ్స్, అలాగే కులాలు మతాలు ప్రాంతాలు ఇలా విద్వేషాలు రచ్చగొట్టే వాటిని కానీ ఒక సంస్థను కానీ ఒక వ్యక్తిని కానీ దెబ్బతీసే విధంగా కానీ హేట్ స్పీచ్ కానీ ఇలాంటిది ఏది కూడా పోస్ట్ చేయకూడదు. ఇదంతా కూడా ఫేస్బుక్ లోను ట్విట్టర్ లోను యూట్యూబ్ లోను వీటిలో స్పష్టంగా కమ్యూనిటీ గైడెన్స్ లో రాయబడి ఉంటాయి. ఎవరైతే ఇలాంటి కొన్ని ఉన్నాయని చెప్పేసి అన్న విషయం కనీసం తెలుసుకోకుండా ఇంతకాలం పాటు యథేచ్ఛగా పోస్టింగ్లు చేసుకుంటూ వచ్చున్నారు. సో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా రేపు కొత్త రూల్స్ వస్తే కనుక చాలా కేసులు బారిన పడే అవకాశం అనేది ఉంటుంది. సరే కేసుల దాకా వెళ్ళకపోయినా కనీసం స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చేటప్పటికి అకౌంట్స్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే సార్, కొంతమందికి టు బి ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే 2-3 అకౌంట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందులోనూ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఏజ్ లిమిట్ కూడా, ఇప్పుడు మామూలుగా అయితే చిన్న వయసు వాళ్ళు కూడా అకౌంట్లు ఓపెన్ చేసేస్తున్నారు తప్పుగా ప్రూఫ్లు చూపించి. సో అలాంటి వాళ్ళ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఫేక్ అకౌంట్స్ ని తొలగించే అవకాశాలు కూడా ముందు ముందు తీసుకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఈ సంస్థలన్నింటినీ తమ పరిధిలోకి తీసుకురావడానికి ఫస్ట్ స్టెప్ వేస్తున్నాయి. ఒక్కసారి కనుక ఇవి వీటి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది భారతదేశానికి అది పెద్ద సమస్య. మిస్ఇన్ఫర్మేషన్ అంటే కనుక ఫేక్ అకౌంట్స్, ఇంతకుముందు మీరు అన్నట్లు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, తప్పుడు సమాచారం షేర్ చేయడం ఒకటే, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు గురించి డిమాండ్ చేయడం ఒకటే, సరే వేరే వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళని ఎమోషనల్ గా హెరాస్ చేయడం అనేది ఒకటే. ఇలా మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ ద్వారా ఎన్నో రకాల సైబర్ క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఈ పర్టికులర్ సంస్థల మీద ఫేక్ అకౌంట్స్ ని ఎలిమినేట్ చేయడం, వాటిని తొలగించే సస్పెండ్ చేయడానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కోరే అవకాశం ఉంది. సో అది కనుక ఇంప్లిమెంట్ అయితే కనుక మీరు అన్నట్లుగా చాలా వరకు ఫేక్ అకౌంట్స్ తొలగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ అని అనుకోవాలి. ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో పాటించలేదు కాబట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. సో మీరన్నట్టుగా చూసుకుంటే గనక ఖచ్చితంగా ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఏవైతే ఉన్నాయో అవి అంత ఈజీగా వదులుకోవు, గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతాయని ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే సార్. నమస్తే.
చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.